నాకు పిచ్చెక్కెట్టుంది బావా, ఒక 3 రోజులు నా కోసం స్పేర్ చేయగలవా? సీరియస్గా అడిగింది. దేనికో అర్థం కాకపోయినా కాదంటే ఎక్కడ బాధపడుతుందోనని అలాగే అనేశాడు. అయితే పిక్చర్కి వెళ్దాం పదా. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ముస్తాబాయి వచ్చింది. నిజానికి యోగేంద్రకి అంత తీరిక లేదు. కన్స్ట్రక్షన్ విషయంలో కొన్ని వివరాలు కనుక్కోవాలని వచ్చాడు. కిరీటి ఆఫీస్ నుండి బంగాళాకి బయలుదేరాడని తెలియగానే శిల్ప మొండి వైఖరి బాగా తెలిసిన యోగేంద్ర మౌనంగా ఆమెను అనుసరించాడు. డ్రైవర్ని అక్కర్లేదని చెప్పి తనే డ్రైవ్ చేస్తూ కారుని బీచ్కి పోనిచ్చింది. సినిమాకని చెప్పి బీచ్కి ఎందుకు తీసుకొచ్చావు అని అడగలేదు యోగేంద్ర. కారణం, ప్రపోజ్ చేసింది శిల్పే కాబట్టి అంత ఆమె ఇష్టానికే వదిలేద్దాం అన్న ఉద్దేశం ఉండబట్టి. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. సాయంకాలం కావడంతో బీచ్ పసిపిల్లలతోనూ జంటలతోనూ సందడిగా ఉంది. అస్తమయ సూర్యుని అరుణిమ కిరణాలు సముద్రంపై ప్రతిఫలిస్తూ వింత అనుభూతిని కలిగిస్తున్నాయి. సముద్ర గర్భంలోకి చొచ్చుకుపోయిన ఓర్ హ్యాండ్లింగ్ పాటు ప్లాంట్ కన్వేయర్స్ నిర్విరామంగా ఓడను నింపుతున్నాయి. ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది శిల్ప. ఆమె ఏదో చెప్పాలని సందేహిస్తుందన్న విషయం గ్రహించాడు. ఏమైనా మాట్లాడు శిల్ప, ఆమెను ప్రోత్సహిస్తున్నట్టుగా మందహాసం చేశాడు. అప్పటికీ శిల్పలో చలనం లేదు. నాకు మౌనం అంటే మహాభయం, ప్లీజ్ ఏమన్నా మాట్లాడు బావా, ఇసుకలోకి చూస్తూనే సీరియస్గా పిలిచింది. కిరీటి గురించి నీ అభిప్రాయం చెప్తావా? ఏ జవాబు నాశించి శిల్ప ఆ ప్రశ్న వేసిందో ఓ పట్టాన అతనికి అర్థం కాలేదు. బాగా ఆలోచించి, సహృదయుడు, స్నేహశీలి, అన్నిటికన్నా నీకు అనుకూలుడైన భర్త అన్నాడు. శుష్కంగా నవ్వింది. ఆయన నాకు అనుకూలుడైన భర్త కాదు బావా, ఏనాటిదో పగ తీర్చుకోవాలని వల పన్ని నన్ను కట్టుకొని సాధిస్తున్న మనిషి. ఆమె అభియోగానికి అసలు కారణమేమిటో యోగేంద్రకు తెలియదు. అయినా ఆమె అభిప్రాయం పొరపాటు అని నచ్చ చెప్పాలనుకున్నాడు. కిరీటి ఎంత ఉత్తముడో స్పష్టపరచాలనుకున్నాడు. శిల్ప సౌమ్యంగా పిలిచాడు. కిరీటిపై అలాంటి దురాభిప్రాయం ఏర్పడడానికి గల కారణం చెప్పగలవా? నేను అనుభవిస్తున్న జీవితం, టక్కున జవాబిచ్చింది. ఒకవేళ కిరీటి కూడా నీ గురించి ఇలాగే అనుకుంటున్నాడేమోనని ఎప్పుడైనా ఆలోచించావా? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. కావాలని కట్టుకున్నారు. ఒకవేళ అలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. పిచ్చి శిల్ప, మరో ఇంటిని తగలబెట్టగలనుకున్న మనిషి ముందు తన ఇంటికి నిప్పంటించుకోడు. అంటే నీపై పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని పరోక్షంగా తనపై తాను పగ తీర్చుకునే ప్రయత్నం చేయడు. లేదు బావా, దీని వెనుక ఓ పెద్ద ప్రణాళిక ఉందన్నది నా నమ్మకం. ఏ ఆధారంతో అలా అనుకోగలుగుతున్నావు? నాన్నగారి అసహాయతను ఆధారం చేసుకొని డబ్బు రూపేణా నాపై వల విసరటం. నీపై ప్రేమ కావచ్చు, నేనెంత సహకరించకపోయినా ఇంకా సహనాన్ని చూపటం. ఎప్పటికైనా నిన్ను తన దారిలోకి మళ్లించుకునే ఆశావాదం కావచ్చు. లేదు బావా, ఆయన నవ్వు అతని చూపు చూస్తుంటే అతన్నెప్పుడో ఎక్కడో చూసినట్టుగాను, ఎప్పటిదో పగ తీర్చుకోవాలని అతడు నా వెంట పడుతున్నట్టుగాను. అందుకే ఒక్కో మారు చేరువ కావాలని నేను ప్రయత్నిస్తుంటే కావాలని దూరం జరుగుతున్నట్టుగాను. భయం, దైన్యం సమ్మిళితమైన కంఠంతో కలలోలా చెప్పుకుపోతున్న ఆమె శిల్ప అన్న యోగేంద్ర పిలుపుతో అర్ధోక్తిలో ఆగిపోయింది. అతడి కళ్ళల్లోనూ ఏదో గుర్తుకు తెచ్చుకోవాలన్న ప్రయత్నం. యస్ శిల్ప, మిగతా అభియోగాల మాట ఎలా ఉన్నా కిరీటిని చూసిన తొలి క్షణంలో సరిగ్గా నీకొచ్చిన అనుమానమే నాకు కలిగింది. నాకు బాగా పరిచయస్తుడే అన్న భావం స్ఫురించింది. కానీ ఎంత ప్రయత్నించినా గుర్తు చేసుకోలేకపోయాను. వెనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రహస్యం ఛేదించగలిగితే ఇందులోని కుట్ర కూడా మనకి స్పష్టమవుతుంది బావా. కుట్ర అన్న పదం అసందర్భంగాను ఆమె భ్రమగాను అనిపించినా ఆ విషయంపై చర్చ పొడిగించకూడదనుకున్నాడు. అందుకే ఎప్పుడైనా అతన్ని ఎందుకు అడగలేకపోయావు అన్నాడు. అడగగలిగేంత సన్నిహితత్వం ఏర్పడక ఆమె జవాబు అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. మరి అలాంటి అనుమానం వచ్చినప్పుడు నువ్వెందుకు అడగలేకపోయావు? యోగేంద్రని అడిగింది. సరైన అవకాశం రాక అంటూ జవాబు చెప్పాడు. సముద్రం పైన చీకటిని చీల్చుతూ లైట్ హౌస్ కాంతి గిర్రునా తిరుగుతుంది. అప్పటికే బాగా చీకటి పడడంతో బీచ్లో సందడి పూర్తిగా తగ్గిపోయింది. మరో అరగంట పాటు మౌనంగా కూర్చున్న శిల్ప యోగేంద్రలు 9 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరారు. హాల్లో పేపర్ తిరిగేస్తూ కూర్చున్న కిరీటి యోగేంద్రను చూడగానే మృదువుగా మందహాసం చేశాడు. శిల్పకు అతన్ని ఉడికించాలనిపించింది. అందుకే
యోగేంద్ర అతడితో మాటలకు ఉపక్రమించబోతుంటే రాబావా భోంచేద్దాం అంటూ బలవంతంగా డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. కిరీటికి వినబడేట్టుగా పగలబడి నవ్వుతూ శిల్ప గట్టిగా మాట్లాడుతుంటే యోగేంద్ర ఇబ్బందిగా భోజనం పూర్తి చేశాడు. డిన్నర్ ముగించాకనైనా కిరీటితో కొంతసేపు మాట్లాడాలనుకున్న యోగేంద్ర ప్రయత్నాన్ని ఆమె కొనసాగనీయలేదు. అతనికి చేరువుగా సోఫాలో కూర్చొని చిన్నప్పటి ముచ్చట్లు గనగన మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో యోగేంద్రకి పాలుపోలేదు. చాలాసేపు మౌనంగా పేపర్లోకి చూస్తూ కూర్చున్న కిరీటి వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నట్టుగా లేచి, ఓకే యోగి, రేపు ఉదయం ఆఫీస్లో కలుసుకుందాం అంటూ బెడ్రూమ్లోకి నడిచాడు. కిరీటి తమకు సమీపంలోనే కూర్చోవాలని తాను మరింత రెచ్చిపోతూ యోగేంద్ర దగ్గర చనువును ప్రదర్శించి అతన్ని బాధ పెట్టాలనుకున్న శిల్ప అతడు వెళ్ళిపోవడంతో నిరసపడిపోయింది. మరో 10 నిమిషాలు అయ్యాక యోగేంద్ర వెళ్ళిపోయాడు. ఎంత బావైతే మాత్రం అంత చనువుని ప్రదర్శించడం తనకిష్టం లేదని చెప్పడానికి కిరీటి రావాలని, అలా వస్తే కన్య విషయంలో అతని ప్రవర్తనను గుర్తు చేస్తూ కడిగేయాలని అనుకుంది. కానీ కిరీటి ఎంతకీ రాకపోవడంతో ఉక్రోషం వచ్చి అలాగే నిద్రపోయింది. కిరీటితో పోరాటమే తన ధ్యేయమన్నట్టుగా పొద్దుటే లేచిన శిల్ప అతడు అప్పటికే ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, నాకు ఫోర్డ్ కావాలి అంది. అతడు ఎందుకు ఏమిటి అని అడిగితే పెచ్చి పెట్టుకోవాలనుకుంది. కానీ కిరీటి మారు మాట్లాడకుండా ఫోర్డ్ కారు వదిలిపెట్టి మరో కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంటే ఉసురోమంటూ సోఫాలో కూలబడిపోయింది. కయ్యమాడే అవకాశం తప్పిపోయినందుకు చింతిస్తూ అంతటితో ఆగడం ఆమెకి ఇష్టం లేదు. కిరీటిపై అంతకంతకు ఉక్రోషం ఎక్కువైపోతుంటే 10 గంటలకల్లా మళ్ళీ ఆఫీస్కి ఫోన్ చేసింది. కిరీటి ఫోన్ అందుకొని, ఏం టొయోటా కూడా కావాలా అని అతి మామూలుగా అడిగేసరికి, నో థ్యాంక్స్, మా బావ కావాలి అంది అనాలోచితంగా. ఆ సమయానికి యోగేంద్ర అక్కడ ఉంటాడని ఆమె ఊహించలేదు. కానీ ఫోనులో యోగేంద్ర పలకరించేసరికి ఏం మాట్లాడాలో కొన్ని క్షణాల వరకు తట్టలేదు. వెంటనే ఏదో గుర్తు చేసుకొని, నా కోసము 3 రోజులు స్పేర్ చేస్తానని ప్రామిస్ చేశావు అంది గట్టిగా, కిరీటికి కూడా తన కంఠం వినపడాలన్న తలంపుతో. శిల్ప, కాస్త నెమ్మదిగా మాట్లాడలేవు అసహనంగా అన్నాడు యోగేంద్ర. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నాకు అర్జెంట్ పనుంది. అదేం కుదరదు, లీలాలో మంచి మార్నింగ్ షో ఉంది, ఎలాగైనా వచ్చి తీరాలి, రాకపోతే ఊరుకునేది లేదు అంది కసురుకుంటున్నట్టుగా. మరో రోజు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కాదు, ఈరోజే ఇప్పుడే. ఏం, రావడం నీకు ఇష్టం లేదా, అల్టిమేటం ఇస్తున్నట్టుగా అంది. సరే సరే అంటే సరిపోదు, వచ్చి తీరాలి, రాకపోతే నాకంటే నీకు వాళ్ళు వాళ్ళ పనులే ముఖ్యం అనుకుంటాను. వాళ్ళతో చేతులు కలిపి నువ్వు నన్ను సాధించే ప్రయత్నం చేస్తున్నావన్న నిర్ణయానికి వస్తాను. సీరియస్గా అని ఫోన్ క్రెడిల్ చేసింది. ఆమెకి ఇప్పుడెంతో హాయిగా ఉంది. పరోక్షంగా కిరీటిపై పగ తీర్చుకుంటున్నందుకు పరమానందంగా ఉంది. మరో 10 నిమిషాలకల్లా యోగేంద్ర బంగ్లాకి వచ్చాడు. అన్నమాట ప్రకారం మార్నింగ్ షోకి వెళ్ళినా ఆమె చిత్రాన్ని దీక్షగా చూసి ఆనందించలేకపోయింది. కారణం, ఆమె ముఖ్యోద్దేశం కిరీటిని అవమానించడమే కానీ సినిమా చూడడం కాదు కాబట్టి. అలా కొత్త పంథాలో యోగేంద్రను మొహమాట పెడుతూ కిరీటిని ప్రతిరోజు సాధించాలని నిర్ణయం తీసుకుంది. కానీ మరుసటి రోజే కిరీటి వచ్చి తాను బాంబే టెక్స్టైల్ మిల్ విజిటింగ్కి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎంతో బాధపడింది. ఆమె బాధ కిరీటి బాంబే వెళ్తున్నందుకు కాదు, వెళ్ళి ఓ 1 వారం రోజులు అక్కడే ఉంటానన్నందుకు, తన పథకం సజావుగా సాగకుండా మధ్యలోనే అవాంతరం వచ్చి పడినందుకు. కిరీటి సాయంకాలం ఫ్లైట్కి బయలుదేరుతూ, బాంబేలో నాకు ట్రేడ్ యూనియన్ నెగోషియేషన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి బహుశా రావడం మరింత ఆలస్యం కావచ్చు. ఎలాగూ మీ బావ ఉన్నాడుగా, నీకు టైం గడవడం కష్టం కాదనుకుంటాను అంటూ చెప్పేసరికి ఆమెకు ఆ మాటలు ఎగతాళిగా అనిపించాయి. అంతకంటే తనను హద్దుల్లో ఉండమని హెచ్చరిస్తే ఆనందించి ఉండేది. యోగేంద్రతో చిట్టాపట్టాలు వేసుకు తిరగడం తనకు ఇష్టం లేదని నిలదీస్తే ఆమె సంతోషపడేది. తనతో బాంబే రమ్మని ఆహ్వానించి ఉంటే అయిష్టాన్ని నటిస్తూనైనా అతనితో బయలుదేరి కాస్త ఊరట చెందేది. కానీ అతడు అలా ప్రవర్తించకపోవడంతో తన అంచనా తప్పైనందుకు రోషం వచ్చి, నాకెవరి సలహాలు అక్కర్లేదు అంటూ చిరచిర తన గదిలోకి నడిచింది. స్కూల్ బిల్డింగ్ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. తను స్టేట్స్ వెళ్లాల్సిన గడువు దగ్గర పడుతుండడంతో యోగేంద్ర నిర్మాణం విషయంలో చాలా బిజీ అయిపోయాడు. ఇంచుమించు ప్రతిరోజు సాయంకాలం కన్యను కలుసుకొని వర్క్ ప్రోగ్రెస్ గురించి యోగేంద్ర వివరిస్తూనే ఉన్నాడు. అప్పటికి కిరీటి బాంబే వెళ్ళి 1 రోజులయ్యింది. యోగేంద్ర కూడా కన్స్ట్రక్షన్ మూలంగా అరుదుగా వస్తుండడంతో
కన్యకి ఉబ్బుసిపోవడం కష్టమైంది. అదీ కాకుండా ఆంటీని కలుద్దామంటూ నాని చాలా రోజులుగా మారం చేస్తున్నాడు. శిల్పని కూడా ఓ మారు కలవాలనిపించింది. తను ద్వేషించే శిల్పతో నెమ్మదిగా పరిచయం పెంచుకోవాలని, తనకు కిరీటికి మధ్య ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమే అని నచ్చ చెప్పాలని చాన్నాళ్ళుగా అనుకుంటుంది. ఆమె అంగీకరిస్తే తన కథంతా చెప్పాలని చాన్నాళ్ళుగా ఎదురుచూస్తుంది. అలా చెప్పి వారి మధ్య అన్యోన్యతకి వంతెన వేయాలని కలలు కంటుంది. ఒకవేళ తన ప్రయత్నాన్ని కాదని శిల్ప అవమానించి పంపినా చూసి బాధపడడానికి కిరీటి ఊళ్ళో లేడు కాబట్టి ఇదే మంచి అదును అనుకొని నానితో సహా శిల్ప దగ్గరికి బయలుదేరింది. కన్య ఊహించినట్టుగానే శిల్ప ఆప్యాయంగా ఆహ్వానించలేదు. ఆమె వేపు నిర్లక్ష్యంగా చూస్తూనే నానిని దగ్గరికి తీసుకుంది. శిల్ప కూర్చోమని చెప్పకపోయినా ఆమె ఎదుటే సోఫాలో కూర్చుంది. తన ఉనికిని గమనించినట్టుగా నానితో ముచ్చట్లాడుతుంటే ఏదో ప్రసక్తి తేవాలి కాబట్టి కిరీటి ఎప్పుడు వచ్చేది, ఫోన్ చేశాడా అని అడిగింది కన్య. అవహేళనగా చూసిన శిల్ప, అదేమిటి పాపం, ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉండలేరే, ఇన్నాళ్ళు ఫోన్ కూడా చేయలేదంటే చిత్రమే మరి, వ్యంగ్యంగా అంది. తన విషయంలో శిల్ప ఇంకా అపోహపడుతూనే ఉందన్న సత్యాన్ని గ్రహించిన కన్య నిబ్బరంగా నవ్వింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా, ఎక్కడి నుండి మొదలు పెట్టాలా అని ఆలోచించింది. మీకు ఒంటరిగా ఉబుసిపోవడం లేదేమోనని అలా స్కూల్ బిల్డింగ్ సైట్కి తీసుకువెళ్దామని వచ్చాను, మృదువుగా అంది. అలా ప్రసక్తిని మరోవైపు మళ్లించడంలో కన్య ఉద్దేశం శిల్పను కాస్త చల్లబరచాలని. కానీ ఆమె ఊహ తప్పన్నట్లుగా శిల్ప ఆవేశంగా విరుచుకుపడింది. ఏం, ఆ బిల్డింగ్ చూపించి ఆయన గారికి మీరంటే ఎంత అపురూపమో నిరూపించాలనుకుంటున్నారా? లేకపోతే ఆయన ఇంతవరకు అలా కట్టించిన ప్రేమ మందిరాలన్నింటినీ చూపి పుష్పక విమానంలా ఆయన మనసు ఎంత విశాలమో నచ్చ చెప్పాలనుకుంటున్నారా? సడలిపోతున్న నిగ్రహాన్ని, ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పెడుతూ, నా విషయంలో పూర్తిగా పొరపడ్డారు శిల్ప మీరు అంది. ఏమిటి నా పొరపాటు? మీరు కిరీటి మాజీ ప్రియురాలనుకోవడం పొరపాట? నానిని మీరు కిరీటికే కన్నారనుకోవడం పొరపాట? పెళ్లి చేసుకున్న కిరీటిని మీరు ఇంకా ప్రేమిస్తూ నా కాపురంలో చిచ్చు పెడతారనుకోవడం పొరపాట? ఏమిటి నా పొరపాటు? శిల్ప మాటలు వినలేక చెవులు మూసుకున్న కన్య కళ్ళలో నీరు ఊపికింది. అవును, కిరీటిని ప్రేమించాను. ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ ఒక్క క్షణం ఆగింది కన్య. కానీ ఇప్పుడు కాదు, నా వివాహానికి ముందు. ధైర్యంగా నాన్నగారితో నిజం చెప్పలేని లేత వయసులో, అందుకే ఆనాడు కిరీటిని పోగొట్టుకొని మరొకరికి భార్యనయ్యాను. విధి ఆడించిన చదరంగంలో పావునై విధవనై ఇలా బ్రతుకుతున్నాను. విధవగా మారితే మాత్రం మీ బతుకేమైంది? భార్యగా నేను పొందాల్సిన సుఖాలన్నీ భర్త కాకుండానే దోచుకోగలుగుతున్నారుగా మీరు. అనాలోచితంగా శిల్ప అన్న మాటలు కన్య గుండెల్ని తునాతునకలు చేశాయి. గండిపడినట్టుగా గుండెలవిసేలా ఏడ్చింది కన్య. తనను చూసి అమాయకంగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న నానిని అక్కున చేర్చుకుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయి ఇక వచ్చిన పని అయినట్టుగా పైకి లేచింది. శిల్ప నిర్వేదంగా పిలిచింది. నీకంటే పెద్దదాన్నైన నేను విచక్షణారహితంగా నువ్వు మోపిన నిందలకు బాధపడడం లేదమ్మా. నిజాన్ని గ్రహించలేని నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను. చూడు శిల్ప, ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకో. ఆడది భర్తలో కోరుకునే అపురూపమైన లక్షణాలన్నింటికి ఓ రూపం ఇస్తే ఆ రూపానికి పేరు కిరీటి అవుతుంది. నీ పాలిటి అదృష్టంలా నీ జీవితంలోకి అడుగుపెట్టిన కిరీటిని కాదని కోరి శాపగ్రస్తురు అలివి కాకు. నీ ఇంట వెలిసిన దేవుణ్ణి దయ్యమని భ్రమపడక గుండెల గుడిలో ప్రతిష్ఠించుకొని నిత్యం నీరాజనాలతో నూరేళ్ళు బ్రతుకు. శిల్ప తేరుకునేసరికి కన్య అక్కడ లేదు. కన్య విషయంలో తన అక్కసునంతా వెళ్ళగక్కినందుకు లోపల సంతోషంగా ఉన్న తను తొందరపడ్డానేమో అని కూడా మదనపడింది. సాయంకాలం వరకు అదే ఆలోచనలతో నలిగిపోయిన శిల్ప హఠాత్తుగా యోగేంద్ర రావడంతో కాస్త స్థిమిత పడిపోయింది. కిరీటి వివరాలు తెలుసుకోవాలని వచ్చిన యోగేంద్రతో జరిగినదంతా చెప్పకుండా ఉండలేకపోయింది శిల్ప. అమాయకురాలనే కన్య విషయంలో శిల్ప ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది తెలియగానే తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. అందుకే నీ అనుమానంతో అహంకారంతో రోజు రోజుకి నువ్వెంత సాడిస్ట్గా మారిపోతున్నావో గ్రహించలేకపోతున్నావు శిల్ప అన్నాడు పట్టలేని కోపంతో. కన్య విషయంలో అతడంత సానుభూతి చూపించడం ఆమెకు నచ్చలేదు. పైగా అతని మాటలు చాలా అవమానకరంగా కూడా తోచాయి. ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు బావా,
కిరీటిపై మరెవరి అధికారాన్ని నేను హర్షించలేను. ఆయన ఆయన పూర్తిగా నా సొత్తు కావాలి. నాకు మాత్రమే ఆయన హృదయంలో స్థానం ఉండాలి. అంతే, సీరియస్గా గదిలోకి వెళ్ళిపోయింది. యోగేంద్ర వెళ్ళేసరికి కన్య లాన్లోని ఈజీ చైర్లో కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంది. కన్య ఎంత సాదరంగా ఆహ్వానించాలని ప్రయత్నించినా ఆమె ముఖంలోని నీలి నీడలు ఆమె మానసికంగా ఎంత కుంగిపోయింది గుర్తు చేస్తూనే ఉన్నాయి. కిరీటి ఇందాకే ఫోన్ చేశాడు, మరో వారం రోజులకు కానీ రాలేనని చెప్పమన్నాడు. మెర్క్యూరీ దీపపు కాంతిలో ఆమె పెదవులు చిమ్మిన నిర్జీవమైన నవ్వుని అతి సులభంగా పసిగట్టగలిగాడు. ఇంత జరిగిన తునకని నిండుకుండల నిశ్చలంగా కూర్చున్న ఆమెను చూస్తుంటే జాలిగా ఉంది. ఓదార్చాలనిపిస్తోంది. సారీ మేడం, ఐమ్ వెరీ సారీ. శిల్ప సంగతి తెలిసిండి మీరు అలాంటి ప్రయత్నం ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు, బాధగా అన్నాడు. యోగేంద్రకి అంతా తెలిసిపోయిందన్న నిజం గ్రహించిన కన్య లజ్జితురాలైనట్టుగా తల వంచుకుంది. తల వంచేటంత సిగ్గుమల్ల పని మీరేం చేయలేదు. తన సాటి స్త్రీ మీద సానుభూతి చూపాలని వెళ్ళారు. ఆమె మనసులో పేరుకుపోయిన మకిలిని తుడిచేయాలని ప్రయత్నించారు. అవమానించబడి వెనక్కి వచ్చారు. అబ్బే, పాపం శిల్ప నన్నేమందని ఏదో చిన్నతనం తేలిగ్గా కొట్టేసినట్టుగా అంది. అది చిన్నతనం కాదు మేడం, బాల్యం నుండి పెంచుకున్న అహంకారం. తను గొప్పింటి బిడ్డను కాబట్టి ఆలోచనలు గొప్పవేనని నమ్మే మూర్ఖత్వం. తను జమీందారి వంశంలో పుట్టింది కాబట్టి తన నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్న అభిజాత్యం. కన్య చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయింది. ఏది ఏమైనా నేను కోరేది ఒకటే మిస్టర్ యోగేంద్ర, నా మూలంగా కిరీటి దాంపత్యంలో కలతలు రేగకూడదు. అమాయకురాలైన శిల్ప జీవితం అడవిగాచిన వెన్నెల కాకూడదు. వీలైనంత త్వరగా వాళ్ళు దగ్గర కావాలి. వాళ్ళిద్దరూ మనసారా నవ్వగలిగే మధుర క్షణాలను చూడగలగాలి. అదే నా ఆలోచన. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కిరీటి శిల్పల దాంపత్యానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. ఒకరు కిరీటికి, మరొకరు శిల్పకు దగ్గర వ్యక్తులు కావడంతో అపశృతులు పలుకుతున్న వారి దాంపత్య జీవితం గురించి కూలంకుషంగా చర్చించుకున్నారు. చివరగా యోగేంద్ర అన్నాడు, ఈ స్పర్ధలు ఎల్లకాలం ఇలాగే కొనసాగుతాయన్న భయం నాకు లేదు మేడం. కాకపోతే నా ఆలోచన ఒక్కటే, శిల్ప స్వతహాగా మెత్తనిదైనా ఆమె పెరిగిన వాతావరణం, తద్వారా పెంచుకున్న అహంకారం ఆమెను ఎప్పటికీ తల వంచనివ్వదు. కాబట్టి కిరీటి తనంత తానుగా తనకు కావాలని కోరుకుంటుంది. ఆమెలోని అహంకారానికి దారుణంగా గాయపడిన కిరీటి ఆమెలో ఓ అనుకూలమైన మార్పును ఆకాంక్షిస్తూ, అలాంటి శుభక్షణం కోసం నిరీక్షిస్తూ రోజులు గడిపేస్తున్నాడు. ఇది శిల్ప మాటల ద్వారా నేను ఊహించిన అక్కడి వాతావరణం. ఇద్దరిలో ముఖ్యంగా ఓర్పు కావాల్సింది శిల్పకు. అలా ఓర్పు చూపగలిగితే ఆమెని తన దొవ్వలోకి మళ్లించుకోవడం కిరీటికి అసాధ్యమైన విషయం కాదు. కానీ అనుక్షణం కిరీటిని అనుమానిస్తూ గడిపే శిల్పలో అటువంటి ఓర్పును ఆశించడం సవ్యమేనంటారా? యోగేంద్రను తదేకంగా చూస్తూ అడిగింది. మేడం, శిల్ప గురించి నాకు పూర్తిగా తెలుసు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న శిల్ప తండ్రి నీడలో డబ్బు తప్ప ఆప్యాయతకు అర్థం తెలియకుండా పెరిగింది. అన్నీ ఉన్నా ఏమీ లేదన్న ఓ వింత మనస్తత్వం ఆమెలో బలంగా స్థానం ఏర్పరచుకోవడంతో ఒక్కోమారు మొండిగాను, మరోమారు మూర్ఖంగాను, ఇంకోసారి పసిపిల్లలాను ఆలోచించడం ఆమెకు అలవాటైపోయింది. కాబట్టే కోరి వలిచిన కిరీటి ప్రేమను స్వీకరించే శక్తి లేక అతన్ని పూర్తిగా ద్వేషించను లేక నలిగిపోతుంది. తన అహంకారంతో రాజీ పడలేక ఆత్మన్యూనత భావానికి సమాధానం చెప్పుకోలేక సంఘర్షణ పడుతుంది. ఆదిలో తన ప్రవర్తనకి కించబడిన కిరీటి తనకు కాకుండా పోతాడేమోనన్న అభద్రత భావానికి లోనై మధ్యలో మిమ్మల్ని అవమానిస్తూ అందులో మనశ్శాంతిని వెతుక్కునే విఫల ప్రయత్నం చేస్తూ కాలం నెట్టుకొస్తుంది. మీకు తెలియదు కిరీటిని ఈనాడు ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది. ఆ ప్రేమను వ్యక్తం చేసే సావకాశం, అనుకూలమైన పరిస్థితుల కోసం పిచ్చిగా నిరీక్షిస్తుంది. కాకపోతే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. వారిద్దరి మధ్య ఓ బలమైన సంఘటన ఊహించని సన్నివేశం ఏర్పడిన నాడు మనం ఊహించని రీతిలో ఇద్దరు చేరువవుతారు. కానీ అది ఎంత దూరంలో ఉన్నది మన ఆలోచనకు అందని విషయం, నిట్టూర్చాడు యోగేంద్ర. చలోక్తులతో నవ్వుల్ని మాత్రమే రువ్వుతాడనుకున్న యోగేంద్ర ఇంత లోతుగా ఆలోచించగలడని, అంతలా విషయ విశ్లేషణ చేయగలడని కన్యకు తెలియదు. అందుకే ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. కిరీటి దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని
అతడిచ్చిన హామీతో ఆ రాత్రి కన్య హాయిగా నిద్రపోయింది. మరో 2 రోజులు గడిచాయి. నానిని స్కూల్కి పంపి ఏమీ తోచకపోవడంతో కన్య కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి వెళ్ళింది. కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్ రొద్దతోనూ, కూలీల సందడితోనూ, మేస్త్రీల అరుపులతోనూ అంతా హడావుడిగా ఉంది. గోడల వరకు లేచిన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ బిజీగా తిరుగుతున్న యోగేంద్ర కన్యను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. యోగేంద్ర ఇప్పుడు సరస సంభాషణలు వలించే యువకుడిలా లేడు. ముఖాన స్వేద బిందువులతో, తలపై హెల్మెట్తో గంభీరంగా బాధ్యతాయుతమైన ఇంజనీరులా ఉన్నాడు. సిమెంట్ స్టాక్ చేయడానికై కట్టిన చిన్న షెడ్డులో ఆమెను కూర్చోబెట్టి ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులోకి ఉంపి ఆమె చేతికి అందించాడు. ఏదో అడగడానికి వచ్చిన మేస్త్రీకి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జరుగుతున్న పనిని స్వయంగా చూపాలని ఆమెని బయటకు తీసుకువెళ్ళాడు. బారులుగా పేర్చబడిన ఇటుకల పక్కగా నిలబడి యోగేంద్ర ఏ గదులు ఎక్కడ వచ్చేది వివరంగా చెబుతుంటే ఏకాగ్రతగా వింటోంది కన్య. ఇంతలో ధన్మన్న చప్పుడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన యోగేంద్ర రివర్స్ చేసుకుంటూ వచ్చిన ఇటుకల లారీ గుద్దటంతో పక్కకి ఒరుగుతున్న ఇటుకల వరుసల్ని గమనించి అమాంతం కన్యను మీదకి లాక్కొని వెనక్కి పడిపోయాడు. మరికొన్ని క్షణాలు ఆలస్యమైతే ఇటుకల గుట్ట కింద కన్య సజీవంగా సమాధి అయిపోయేది. వాతావరణం స్తంభించినట్టుగా కేకలు, అరుపులు ఆగిపోయాయి. త్రుటిలో ప్రమాదం తప్పిపోయినందుకు అందరూ తేలిగ్గా కాలు పీల్చుకున్నారు. భయంతో యోగేంద్రుని కావలించుకున్న కన్యకు తాను ఎక్కడున్నది గుర్తుకు రాగానే స్పృహ వచ్చినట్టయింది. వివర్ణమైన ముఖంతో యోగేంద్ర గుండెలపై నుండి లేచింది. ఆమె శరీరం వణుకుతోనూ, విచిత్రమైన భావంతోనూ ప్రకంపించిపోతోంది. యోగేంద్రను చూడాలంటే ధైర్యం చాలడం లేదు. అందుకే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా కారులో కూర్చొని వెళ్ళిపోయింది. యోగేంద్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అందుకే కొద్దిసేపటి వరకు స్తబ్ధంగా నిలబడిపోయిన యోగేంద్ర మళ్ళీ కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలా అందరినీ పనుల్లో పురమాయించాడు. ఆ తర్వాత 3 రోజుల పాటు సాయంకాలం వేళల్లో కన్య దగ్గరికి వెళ్లే యోగేంద్ర అలాంటి సాహసం చేయలేకపోయాడు. మనసును ముప్పిరిగొంటున్న ఆలోచనలు పారద్రోలడానికై మరింత శ్రద్ధతో పనిపై ఏకాగ్రత చూపించడం మొదలుపెట్టాడు. 3 రోజులుగా మానసిక సంఘర్షణతో నలిగిపోతుంది కన్య. కనులు మూసినా తెరిచినా ఆమె మస్తిష్కంలో అదే దృశ్యం. నిస్సారమైన జీవితంతో ఎంతగానో అలసిపోయిన తను యోగేంద్ర గుండెలపై వాలిపోయినట్టు, కాకతాళీయంగా జరిగినా కావాలని అతడి పరిష్వంగంలో ఒరిగిపోయినట్టు ఆమెలో నిలకడ నశించిపోయింది. ప్రమాదం నుండి రక్షింపబడినందుకు ఆనందం కంటే నిశ్చలంగా ఉన్న మానసిక సరోవరంలో సంచలనం బయలుదేరినందుకు ఎక్కువగా అలజడి చెందింది. ఏమిటి, తను మరో ఆసరాను కోరుకుంటుందా? ఒంటరి జీవితంతో తను వేగిపోతుందా? యోగేంద్ర గుర్తుకు రాగానే శరీరంలో ఎందుకీ ప్రకంపనం? ఏమిటి మైకం? అదుపులేని ఆలోచనలతో తనెందుకు ఓడిపోతుంది? కొన్నాళ్ళు యోగేంద్రకు కనపడదనుకుంది, కనపడకూడదనుకుంది. ఆ సంఘటన జరిగిన తొలి రోజు అలవాటుగా సాయంకాలం అతడు వస్తే ఏదో కారణం చెప్పి మొహం చాటేయాలనుకుంది. కానీ యోగేంద్ర కూడా రావడం మానేసేసరికి అతడు కూడా తనలాగే సిగ్గుపడుతున్నాడేమో అనుకుంది. 3 రోజులు 3 యుగాల్లా గడిచాయి. ప్రతి క్షణం యోగేంద్ర తలపే, ప్రతి నిమిషం అతన్ని చూడాలన్న కోరికే. 4వ రోజు ఆమె నిగ్రహం పూర్తిగా సడలిపోయింది. ఏదో నెపంతో సైట్కి వెళ్ళాలనుకుంది. కానీ ఆ దృశ్యాన్ని చూసిన అందరి ముందుకు వెళ్ళాలంటే జంకు. ఎలా? సాయంకాలం వరకు ఎదురుచూసింది యోగేంద్ర వస్తాడేమోనని. ఫలితం లేకపోవడంతో సిగ్గు వదిలి అతన్ని ఇంటి దగ్గరే కలవాలని నిర్ణయించుకుంది. నానీని ఆయాకు అప్పచెప్పింది. డ్రైవర్ని కూడా అవసరం లేదని చెప్పి తనే కారు నడుపుకుంటూ ఒకనాడు అతడు మాటల్లో చెప్పిన అన్నవాళ్ళ ప్రకారం అతడింటికి వెళ్ళింది. బెడ్లైట్ కాంతిలో నిశ్చలంగా కూర్చొని శివశ్రీగల్ని సేవిస్తున్న యోగేంద్ర కన్యను చూడగానే ఉలిక్కిపడ్డాడు. కన్య హఠాత్తుగా అలా ప్రత్యక్షం కావడం ఒక విచిత్రమైతే, అంత రాత్రివేళ ఇల్లు వెతుక్కొని పనిగట్టుకు రావడం మరో విచిత్రం. అందుకే తాగిన మైకంలో తనేమన్నా పొరపాటు పడుతున్నానా అనుకుంటూ చేష్టలుడిగినట్టుగా నిలుచుండిపోయాడు కొన్ని క్షణాల పాటు. తాను కంటున్నది కల కాదని తెలుసుకున్న మరుక్షణం గదిలో లైట్ ఆన్ చేసి ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. అతనికి ఎదురుగా ఆమె కూర్చోగానే అనుగాని వేళ వచ్చిందని కాస్త డెలికసీ ఫీల్ అయ్యాడు. అయినా ఆమె అలా రావడం ఓ ఊహించని వరంగాను, తను చేసుకున్న అదృష్టంగాను భావించి
సిగ్గుపడుతూ బాటిల్స్ని అక్కడి నుంచి తీసేయబోతుంటే వారించింది కన్య. ఏదో అప్పుడప్పుడు అలా పుచ్చుకుంటాను, సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్న యోగేంద్రను సూటిగా చూడలేకపోయింది ఆమె. ఆమె మనసులో ఆనాటి సంఘటన మెదలడంతో మాటలు కరువైనట్టుగా మిగిలిపోయింది. గదిలోని నిశ్శబ్దాన్ని చీరుస్తూ టేప్ రికార్డర్లో మెహదీ హసన్ సంగీతం వినిపిస్తుంది. హృదయ తంత్రుల్ని మీటే రసరమ్య సంగీత జరిలో తడిసిపోతూ ఎంతోసేపు అలాగే ఉండిపోయిన కన్య తనెందుకు వచ్చినట్టు అని ప్రశ్నించుకొని సమాధానం దొరక్కపోయేసరికి సిగ్గుతో కుచించుకుపోయింది. కనీసం యోగేంద్రైనా మాట్లాడొచ్చుగా, అతని పరిస్థితి తనలాగే ఉందా? ఇంత రాత్రివేళ మీరిలా మా ఇంటిని పావనం చేస్తారని ఊహించలేకపోయాను. యోగేంద్ర మాటలతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి. ఊహించి ఉంటే ఏం చేసేవారు? ఇలాంటి ఏర్పాట్లన్నీ నాకు కనిపించకుండా జాగ్రత్త పడేవారా? బలవంతంగా తలపైకెత్తింది. నిజమే, నేను అతిగా గౌరవించే వ్యక్తుల ముందు దోషిలా నిలబడడం నాకు ఇష్టం ఉండదు. అతని మాటలు కన్యకి ఎంతో ఇంపుగా అనిపించాయి. అంటే నన్ను మీరు చాలా గౌరవిస్తున్నారని నమ్మమంటారు. ఆమెకి తెలియకుండానే ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి. మీరు ఎక్కువగా నమ్మే విషయాలలో ఇది ఒకటి అన్నది నా నమ్మకం, అతని మాటల్లోని చమత్కారానికి మైమరిచిపోయింది. అలా అయితే ఈ 4 రోజులుగా మొహం ఎందుకు చాటిస్తున్నారు? అంది మనసులోని ఉద్వేగాన్ని కనబడనీయకుండా. అది అడుగుతూ ఇప్పుడు మీరెందుకు తలవార్చుకున్నారు? అతడి సూటి ప్రశ్నకి కన్య బిత్తరపోయింది. తన మనోభావాల్ని అతడు చదివేయగలిగాడన్న ఆలోచన రాగానే ఎంత ప్రయత్నించినా జవాబు చెప్పలేకపోయింది. మేడం, యోగేంద్ర అలా సంబోధించడం ఆమెకెందుకో నచ్చలేదు. నిజానికి నాకు ఒంటరితనం అంటే చాలా భయం, అందుకే 4 మధ్య తిరుగుతూ నోటికి వచ్చినట్టు జోక్స్ పేల్చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఒక విధంగా అది నా బలహీనత. అలాంటి నేను ఈ 4 రోజులుగా నా చుట్టూ ఓ గిరి గీసుకొని ఒంటరిగా గడపాలని ప్రయత్నిస్తున్నానంటే, అర్ధోక్తిగా ఆగిపోయాడు. ఏదో చెప్పాలన్న ఉద్వేగం, చెప్పలేని అశక్తత. కారణం ఆనాటి సంఘటన. అఫ్కోర్స్ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే అయినా అది నాలో విపరీతమైన మానసిక సంఘర్షణ కారణమైందంటే మీరు నమ్మగలరా? అతని కంఠం వణికింది. మొహంలోని భావాలు కనపడనీయకూడదన్నట్టుగా వెనక్కి తిరిగి కిటికీలో నుండి బయటకు చూస్తూ నిలబడ్డాడు. కన్యా, ఎప్పుడు చెలొక్తులు విసిరే యోగేంద్ర సీరియస్గా మాట్లాడడం ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యపోకండి. పగలబడి నవ్వే ప్రతి వాడి గుండెల్లో ఉండేదేమిటో నాకు తెలీదు, కానీ నా మనసు మాత్రం విషాదానికి పుట్టిల్లు. బహుశా అందుకే మనసారా నవ్వడం చేత గాని నేను అందరినీ నవ్వించాలని ప్రయత్నిస్తుంటానేమో. జీవితాన్ని ఓడించగల జ్ఞానులు ఏ కొద్దిగానూ తారసపడే ఈ ప్రపంచంలో ఓడించిన జీవితంతో రాజీపడే వ్యక్తులే ఎక్కువ. అందులో నేను ఒకణ్ణి. మీలాగే నేను వివాహితుణ్ణి. గుండె గొంతు కడ్డం పడ్డట్టుగా ఆగిపోయాడు. పరిసరాలను మరిచి తదేకంగా యోగేంద్రని చూస్తూ ఉండిపోయింది కన్య. నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకొని అపురూపంగా ప్రేమించాను. పెళ్ళైన 7 ఏళ్ల పాటు ప్రపంచాన్ని మరిచి బతికాను. నా భార్యతో స్టేట్స్లోనే ఉంటున్న నాకు పురిటికి పుట్టింటికి పంపాలంటే మనసొప్పింది కాదు. అయినా ఆమె కోరింది కాబట్టి ఇండియా పంపాలనే నిశ్చయించుకున్నాను. మరో వారం రోజులలో ప్రయాణం. నా భార్యని వదిలి ఎలా ఉండాలన్న ఆలోచనలతో దిగులు పడిపోతుంటే నచ్చజెప్పింది. 12 బిడ్డతో తిరిగి వస్తానని ప్రామిస్ చేసింది. కానీ అతడి గొంతు జీరపోయింది. అదే మా దాంపత్య జీవితంలో ఆఖరి రోజని, ఆ రాత్రే నా మిగిలిన జీవితంలో శాశ్వతంగా చీకటిని నింపుతుందని గుర్తించలేకపోయాను. ఆనాటి రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చిన నేను ఓ నీగ్రో ఘాతుకానికి దారుణంగా బలైన నా భార్య పాయిజన్ తీసుకొని కొన ఊపిరితో కొట్టుకోవడం గమనించి పసిపిల్లాడిలా ఏడుస్తూ అంబులెన్స్కి ఫోన్ చేశాను. ఆరిపోయే ముందు దీపంలా మెరుస్తున్న కళ్ళతో నన్ను చూసిన నా భార్య చివరిసారిగా నన్నేం కోరిందో తెలుసా? తనను నా గుండెలకు హత్తుకొమ్మంది. ఆప్యాయంగా తన వీపు నిమరమంది. గొంతుకు పుడిపోయినట్టుగా ఆగిపోయాడు. మరేదో చెప్పాలని వెనక్కి తిరిగిన యోగేంద్ర కళ్ళు వర్షించడం చూడగానే కన్య నేత్రాలలోనూ నీరు నిలిచింది. ఐఎమ్ సారీ అంటూ సిగ్గుపడుతున్నట్టుగా కళ్ళు తుడుచుకున్నాడు. కన్యా, ఇదంతా నా గతమైతే మరిచిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపింది ఆనాటి సంఘటన. ప్రాణాపాయం నుండి రక్షించాలని మిమ్మల్ని మీదకి లాక్కుంటే ప్రాణాలు పోయే ముందు నా భార్య కోరిన కోరిక నాకు గుర్తొచ్చింది. అప్పటికే మీ గంభీర వ్యక్తిత్వానికి దాసోహమైపోతున్న నాకు
ఆ సంఘటన మరింత మనస్తాపాన్ని కలిగించింది. అందుకే తీరని కోరికను కోరలేక మీకు ఎదురుపడే సాహసం లేక నాలో నేనే మదన పడడానికి సిద్ధపడ్డాను. అతని మనసు స్పష్టంగా అర్థమైంది. అతని గతంపై జాలితోనూ బదులు ఇవ్వలేని సందిగ్ధతతోనూ తల వంచుకొని అలాగే ఉండిపోయింది. కన్యా, నాదొక్కటే మనవి. నేను మహా ఉంటే మరో నెల రోజులు మాత్రమే ఇండియాలో ఉంటాను. నాది దురాశ అని మీరు అనుకుంటే క్షమించండి, కానీ నా స్నేహాన్ని మాత్రం తృణీకరించకండి ప్లీజ్, అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఉదయం 10 గంటలయ్యింది. సనన్సీలో ఏర్పాటు చేసిన పార్టీ నాడు స్నేహితులు తీసిన ఫోటోను తదేకంగా చూస్తూ స్ప్రింగ్ కాట్పై వెలికలా పడుకుని ఉంది శిల్ప. తన నడుంపై చేయి వేసి పొదవి పట్టుకున్నట్టుగా నిలబడ్డ కిరీటి కళ్ళలోని లాలిత్యం, పెదవులపైన మెరిసే స్నిగ్ధ దరహాసాన్ని చూస్తుంటే పరవశత్వం లాంటిది కలిగి అలాగే గుండెలకు హత్తుకుంది. ఏమిటి ఒంటరితనం, ఎన్నాళ్ళి ఎడబాటు? మూసుకున్న కళ్ళ నుండి దూసుకువచ్చిన నీళ్లు జలజలా చెంపలపైకి జారాయి. ఇది గెలుప ఓటమా? తను గెలిచి ఓడిందా, ఓడిపోతూ గెలుస్తుందా? బయట కారు ఆగిన చప్పుడు కావడంతో ఫోటోను దాచి కళ్ళు తుడుచుకుంది. కిటికీలో నుండి బయటకి చూసింది.